హాయ్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణావకాశం. అన్ని యూనివర్సిటీలలో ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని విశ్వవిద్యాలయాలలో 3220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. భర్తీ చేయనున్న పోస్టులు ప్రొఫెసర్లు వచ్చేసి 418 పోస్టులు ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్లు 801, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 2001 పోస్టులు ఉన్నాయి. నేటి నుండి ఉమ్మడి పోర్టల్లో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఒక్కొక్క దరఖాస్తు ఫీజుతోనే అన్ని యూనివర్సిటీలకు అప్లై చేసుకోవచ్చు. గతంలో ఒక్కొక్క యూనివర్సిటీలో సపరేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై రుణభారం పడకుండా ఒకే ఫీజుతో అన్ని యూనివర్సిటీలకి ఒకే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి గరిష్టంగా 10 మార్కులు హెయిటేజీ హేతుబద్ధీకరణ అనంతరం అన్ని వర్సిటీలలో మొత్తం 4300 పోస్టులు భర్తీకి మంజూరు చేస్తారు. దరఖాస్తు రుసుము ఇలా ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఓపెన్ కేటగిరీ బీసీ ఈడబ్ల్యూసీ అభ్యర్థులు ₹2500 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీబీడీలు ₹2000 లెక్కన, ప్రవాస భారతీయులు అయితే $50 అంటే ₹4200 ఆన్లైన్లో దరఖాస్తు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా http://recruitments.universities.ap.gov.in వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు చేసుకునే విధానంలో ఆన్లైన్లో దరఖాస్తు ఫీజు మీరు 20వ తేదీ నవంబర్ 2023 చివరి తేదీ. కాబట్టి విద్యార్థులు అన్ని విభాగాలలో టెస్టులు రాయాలనుకుంటే మాత్రం విడివిడిగా ఫీజులు చెల్లించాలి. ఇక ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులు ₹3000, ప్రవాస భారతీయులు అయితే ప్రొఫెసర్ పోస్టుకు $150 అంటే $12,600, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు $100 అంటే ₹8400 దరఖాస్తు రుసుము చెల్లించాలి. మరొకసారి ఈ దరఖాస్తు చేసుకునే విధానం ఆన్లైన్లో http://recruitments.universities.ap.gov.in/ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు ఫీజు చెల్లించి తుది గడువు వచ్చేసి 20వ తేదీ నవంబర్ 2023 ఉంటుంది. పోస్టు ద్వారా దరఖాస్తు కాపీ ఇతర పత్రాల సమర్పణ గడువు వచ్చేసి నవంబర్ 27వ తేదీ 2023. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు నిర్వహించే స్క్రీనింగ్ టెస్టుకు అర్హులు అనర్హుల జాబితా 30వ తేదీ నవంబర్ 2023 రిలీజ్ చేస్తారు. అభ్యంతరాల సేకరణ డిసెంబర్ 7వ తేదీ 2023 ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు స్క్రీనింగ్ టెస్టుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వచ్చేసి 8వ తేదీ డిసెంబర్ 2023 నిర్వహిస్తారు. ఇక అన్ని యూనివర్సిటీలలో అంటే 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులు ఎలా ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగ యువకులకు ఇది సువర్ణ అవకాశం. అన్ని యూనివర్సిటీలలో ఖాళీల భర్తీకి మీరు దరఖాస్తులు చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ తెలిసిన మిత్రులందరికీ కూడా వీడియో షేర్ చేసి ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ప్రొఫెసరు అసిస్టెంట్ ప్రొఫెసరు అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలియజేయాలని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.